ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఉసిరికాయ నిల్వ పచ్చడి. దీనికి ముందుగా మనం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణిస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. కళాయి కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటిని మనం బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 1/4 కేజీ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. మనం 1/2 కేజీ ఉసిరికాయలను తీసుకొని కడిగి క్లీన్ చేసి తడి లేకుండా శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి. ఈ నూనె వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను ఈ నూనెలో వేసి వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఉసిరికాయ లోపలి వరకు కూడా వేగి చాలా బాగుంటుంది. ఇంకా బాగా వేగిన తర్వాత మనం వీటిని తీసి 1 ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకొని మిగిలిన వాటిలో కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా మనం ఉసిరికాయలన్నింటినీ వేయించుకొని 1 పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నూనెలో కొంచెం ఆవాలు వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి నూనెలోనే ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఈ నూనె వేడికి ఈ ఎండుమిరపకాయలు వేగుతాయండి. ఇప్పుడు మనం దీనిని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం 1 బౌల్ తీసుకోవాలి. దానిలో మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ను వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 1/3 కప్ వరకు కారం వేసుకోవాలి. అలాగే 1/2 కప్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం 1 వెల్లుల్లి ఇవ్వచ్చి 6 ml వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకోవాలి. వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 2 నిమ్మకాయలను రసం తీసి అది వేసుకోవాలి. అలాగే ముందుగా మనం వేసి పెట్టుకున్న తాలింపును దీనిలో వేసుకోవాలి. మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 3 రోజుల పాటు మనం బాగా ఊరనివ్వాలి. ఆ తర్వాత దీన్ని ఒక్కసారి కలుపుకొని సీసాలో పెట్టుకొని నిల్వ చేసుకుంటే 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి.